పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. గుండె మూత్రపిండాలతో పాటు ఇతర అవయవాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటూ కూడా వైద్యులు చెప్తున్నారు. ఎండలు అధికంగా ఉన్న సమయంలో బయట తిరగవద్దంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి రెడీగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి బయటికి రావద్దు అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాసుకుంది. ఎండ వేడిని భరించలేక ఉదయం రాత్రి పూటికే ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు నేతలు. మధ్యాహ్న సమయంలో ప్రచార తీరుత నెలపై సమీక్షించుకుంటున్నారు. ఇక ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడితో పాటు బాణుడి ప్రతాపం కూడా పెరుగుతూ ఉంది. ఇక చూసుకున్నట్లయితే గత రెండు రోజులతో పోలిస్తే 45కు మించి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఎండ వేడికి సామాన్య ప్రజలైతే తట్టుకునే పరిస్థితి లేదు. ఎవరూ కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ కూడా వాతావరణ నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అలాగే వైద్యులు కూడా తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ను మహబూబ్ నగర్ నుంచి మణిప్రసాద్ అందిస్తారు. మణిప్రసాద్, మహబూబ్నగర్ లో గత వారం రోజుల నుంచి చూసిన గత రెండు రోజులు పెరుగుతుంది. దాదాపు 44 వరకు కూడా పెరుగుతున్నట్టు చూస్తుంది. గత 4 రోజుల నుంచి 40 నుంచి మెరుగుతున్న 45 వరకు కూడా కొన్ని చోట్ల వాతావరణం కనిపిస్తుంది. అయితే ఏదైతే ఉంటుంది కూడా గత ఎండలు ఎక్కువ కావడంతో కూడా ప్రజలు ఎవరు బయటికి వెళ్ళకుండా వాతావరణ శాఖ అయిపోయింది. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతలు భయపడి కూడా ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళట్లేదు. అయితే గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఎండలు ఎక్కువ కావడంతో చల్లని పానీయాల స్థితి ఇస్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు కొన్ని ప్లేస్ లో 45 డిగ్రీల దగ్గరతో ఉష్ణోగ్రత పెరగడంతో పాటు అక్కడ పూర్తిగా ప్రజలు భయపెడుతున్నారు. ఉమ్మడి జిల్లాకు వ్యాప్తానికి సంబంధించి అయితే నిన్న అడ్డాకుల ఏరియాలో కూడా ఎక్కువ ఉష్ణోగ్రత మొదలైనట్టు తెలుస్తుంది. అయితే 44 వరకు కూడా చేరుకుంది. ప్రస్తుతం కూడా మరో మూడు రోజులు కూడా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అనుకున్నా ప్రజలు భయపెడుతున్నారు. బయటికి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. అయితే ఉదయం 9 గంటలకు ఎండ ఎక్కువ వేయడం తర్వాత ఎవరు బయటికి వెళ్ళడానికి కూడా సంకోచిస్తున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాతనే బయటికి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారులు కూడా బాగా వాళ్ళ బిజినెస్ కూడా కొనసాగలేదు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే ఒక పక్క ఏదైతే కూల్ డ్రింక్స్ సీతా పానీయాలు అలవాటు పడి తాగుతున్నారు. అయితే గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రత పెరుగుతున్న నేపథ్యంలో మాత్రం బయటకు మాత్రం ఎవరు వెళ్ళడానికి వస్తున్నారు. ఈ పక్క వడదెబ్బతో ఇదివరకు కూడా ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత మరి చూస్తే ఎవరు కూడా బయటకు రావడానికి జరుగుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్ నగర్, నారంపేట, గద్వాల్, అయితే నాగర్ కర్నూలు ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ మణిప్రసాద్.